హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇదేంటి అనుకుంటున్నారా? మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ కట్టారన్నాను కదా, సో అందులో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. సో అప్పుడు అన్ని వీధులు ఇలా తిప్పుతారనమాట దేవుడిని. నాకు తెలీదు, నేనైతే ఫస్ట్ టైం చూడటం నాకు గుర్తున్నంత వరకు. సో నాకు చాలా చాలా బాగా అనిపించింది. వెంటనే కెమెరా తీసి మీకు చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో చిన్నది షూట్ చేశానన్నమాట. దండం పెట్టుకున్నాం. సో మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం, దేవుడే మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది. హనుమాన్ టెంపుల్ అన్నమాట, పంచముఖ హనుమాన్ అన్నమాట ఆంజనేయ స్వామి. సో మీరు దండం పెట్టుకోండి. అండ్ మా ఇంటి దగ్గర ఫుల్ 3 డేస్ ఫుల్గా అంగరంగ వైభవంగా చేస్తారంట. సో ఫుల్ వాయిస్ అంటే బోల్డ్ అంత మైక్లు అన్నీ కూడా ఉన్నాయి. అందుకు కూడా నాకు వాయిస్ ఓవర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ రోజు రోజంతా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వింటూ కూడా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో మీరు ఎవరైనా చూసారా ఇలాగా చేస్తారని మీకు తెలుసా ఏంటి అనేది చెప్పండి. తర్వాత మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు వ్లాగ్ ఇంత మంచి దాంతో చూపిస్తున్నందుకు బాగా అనిపించింది. అందరూ అలాగా వాటర్ వేసి కొబ్బరికాయ కొట్టారు, బట్ చిన్నోడు ఉన్నాడు కదా నాకు అవ్వలేదు వెళ్ళడం. బట్ ఎనీవేస్ పైనుంచి అన్న నీట్గా బాగా చూశాను కాబట్టి కింద నుంచి కూడా అంత క్లియర్గా చూసేదాన్ని కాదు. సో హ్యాపీనే. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మనం ఒక మంచి ప్రెజర్ కుక్కర్ చూపిస్తున్నాను. ప్రెజర్ కుక్కర్స్ అన్నవి ఇప్పుడు మన డైలీ లైఫ్లోని ఎంత కలిసిపోయాయంటే కుక్కర్ లేకుండా వంట అనేది అస్సలు అవ్వదు. అట్లీస్ట్ పప్పు ఉడకబెట్టుకోవడానికన్నా సరే కావాలి, లేదు టైం ఎక్కువ ఉంది అంటే ఇంకా నార్మల్గా చేయొచ్చు. కానీ ప్రెషర్ కుక్కర్ అనేది మన టైంని తర్వాత పనుల్ని చాలా చాలా ఈజీ చేసేస్తుంది. మన చిన్నప్పుడంతా అయితే మనం ఎక్కువగా అల్యూమినియం కుక్కర్సే చూసాము, బట్ ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ కూడా చాలా చాలా మంచిగా వస్తాయన్నమాట. సో ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది, వైడ్ అండ్ డీప్ ప్యాన్ వస్తుంది విత్ లిడ్ అనమాట. సో ఇండక్షన్ మీద కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ టాక్సిన్ ఫ్రీ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ప్యాకేజింగ్ ఇలాగా హ్యాండిల్స్ పెట్టలేదు, మనం పెట్టుకోవాలి. సో ఇది వైడ్గా ఉంది కదా, దానివల్ల మనం కుక్ చేసేటప్పుడు కూడా మొత్తం అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. దాని తర్వాత గ్యాస్ కూడా తక్కువ ఖర్చు అవుతుంది అండ్ కొంచెం చాలా ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. ఈరోజు ఒక మంచి యమ్ చనా కర్రీ చేసుకుందాము. వెజిటేబుల్స్ ఎప్పుడైనా లేవనుకోండి, మనం చనాలు ఏమైనా నానబెట్టుకుంటే శనగలు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్ కూడా కాబట్టి పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు అండ్ హెల్దీ కూడా. సో ఇప్పుడు నేను ఓవర్ నైట్ సోక్ చేసేసాను చనాని, ఇప్పుడు ఇది బాయిల్ చేసిన. సో ఇలాగా శనగలు కానీ ఇలాంటివి ఏమైనా పల్సెస్ మనం చేసినప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది ఎక్కువ మందికి. అలా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మనం ప్రెజర్ కుక్ చేసే ముందు ఇలా బాయిల్ చేసేది పైన తేటలాగా వస్తుంది కదా, అది తీసేసాం అనుకోండి, ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ హ్యాపీగా మనం తినవచ్చు. సో ప్రెజర్ కుక్ చేసేటప్పుడు కుక్కర్కి ఫస్ట్ కొంచెం స్టీమ్ వచ్చిన తర్వాత మనం విజిల్ పెట్టేస్తే సేఫ్ అన్నమాట. సో అది కంపల్సరీగా గుర్తుపెట్టుకొని చేస్తే బాగుంటుంది. అండ్ దీంట్లో మనం రైస్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్, మీట్, లెంటిల్స్ స్టీమ్ చేసుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు, సాటే చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఈ సైజ్ వచ్చేసి ఇది నేను 2.5 లీటర్స్ తీసుకున్నాను. నాకు ఎవ్రీడే యూస్కి బాగుంటుంది. 5 లీటర్స్ పెద్దది కూడా ఉంది అండ్ ఈ చిన్నదైతే ఎవ్రీడే యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఈ సైజ్ తీసుకున్నాను అన్నమాట. ఇది ఫ్రమ్ ఇండస్ వ్యాలీ తీసుకున్నాను, మీకు కనిపిస్తుంది కదా. సో ఇండస్ వ్యాలీలోని మనకి హెల్దీ కుక్వేర్ అనేది చక్కగా దొరుకుతుంది. స్టీల్ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, చాలా మంచి క్వాలిటీవి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్తో దొరుకుతుంది. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతేకాకుండా మీరు నా కూపన్ కోడ్ యూస్ చేశారంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. దీని మీదనే కాదు, మొత్తం వెబ్సైట్ దేని మీదైనా సరే మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. తప్పకుండా మన కూపన్ కోడ్ హరీషా అనేది యూస్ చేయండి. నేను ఒక 5 విజువల్స్ పెట్టిన తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. అండ్ ఈ కడాయి కూడా ఫ్రమ్ ఇండస్ వ్యాలీ, ఆల్మోస్ట్ అన్ని నేను ఇండస్ వ్యాలీగా అయిపోయాయి నా కిచెన్లో. సో హెల్దీ కుక్కర్ వైపు వెళ్ళిపోతున్నందుకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళవి స్టెయిన్లెస్ స్టీల్ ఏవైతే ఉన్నాయో మనకి 100% కెమికల్ ఫ్రీ ఉంటుంది అనమాట. అంటే నో హార్మ్ఫుల్ టాక్సిన్ అండ్ కోటింగ్స్ లాంటివి ఏమి ఉండవు. సో 100% ఫుడ్ సేఫ్ ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో కుక్ చేస్తే మనకి న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిజర్వ్ చేస్తుంది. ఇది 2.5 mm థిక్ బాడీ వస్తుంది. సో ఈవెన్ హీటింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఫుడ్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది, స్లోగా మంచిగా కుక్ అవుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఫుడ్. అండ్ 3 లేయర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఈ ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉందో. సో మల్టీపర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు.
సో అల్యూమినియం కుక్కర్లో మనకి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అన్నీ ఉండదు, అండ్ అక్కడ 3 లేయర్ కన్స్ట్రక్షన్ అని ఇలా ఏమీ ఉండవు. సో న్యూట్రియంట్ వాల్యూస్, ఫ్లేవర్స్ అన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా మనం అల్యూమినియం వాటిల్లోని ఎక్కువ సంవత్సరాలు కుక్ చేసామంటే అది లీచ్ అయ్యి మనకి ఫుడ్ లోపలికి వెళ్ళిపోద్ది, అది అస్సలు మంచిది కాదన్నమాట. మనకి ఇప్పుడు మంచి మంచి ఆప్షన్స్ ఎఫోర్డబుల్ రేట్లో దొరుకుతున్నాయి కాబట్టి మనం తీసుకోవడంలో తప్పలేదు. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీకు నచ్చింది ఈ కుక్కర్ అనేది కూడా షేర్ చేయండి. సో నాకైతే చాలా నచ్చింది. ముందు అది చాలా స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ తీసుకోకపోతే తలనొప్పి. సో మీతో మాట్లాడుతూ రెసిపీ చూసారు కదా, చాలా సింపుల్. ఎప్పుడైనా ఇలాంటి శనగల కూర ఏమైనా చేసినప్పుడు ఇది ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే నాకు బాగా అనిపిస్తుంది. అంటే కొంచెం శనగలు తీసేసుకొని అది కొంచెం మిక్సీ చేసి వేస్తామనుకోండి, మనకి ఏమవుతుంది థిక్నెస్ అనేది దాని వల్ల వచ్చేస్తుంది, అండ్ ఫ్లేవర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. వేరేగా శనగపిండి వేసినా ఏమైనా వేసామనుకోండి థిక్నెస్ వస్తుంది కానీ టేస్ట్ అనేది డిఫరెన్స్ చేంజ్ అయిపోతుంది. సో కొంచెం శనగలు ఉంచేసి అది మిక్సీ చేసి నేను వేసేసాను. సో యమ్మీ యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేస్తే మీకు చెప్పలేదు కదా, నేను ఈ మధ్యన సింగిల్ పాలిష్డ్ రైస్ వండుతున్నాను 1 వీక్ నుంచి. సో బాగానే అనిపిస్తుంది, నా ఫుల్ వైట్ రైస్ని మిస్ అవుతున్నాను కానీ సర్లే గుడ్డులో మెల్లనయ్యమని చెప్పి ఇది ఇంకా వాడుతున్నా. సో 1 వీక్ నుంచి ఓకే బాగానే అనిపిస్తుంది, చూడాలి ఇంకా ఎంత కంటిన్యూ చేయాలో. అండ్ మీరు నా లాస్ట్ బ్లాగ్ చూస్తే మన బ్రెడ్ మధ్యలో పవర్ కట్ అయ్యింది, తర్వాత చూసారా హోల్ వీట్ బ్రెడ్ ఎంత గట్టిగా వచ్చిందో. ఈ బ్రెడ్ ఇంకా సాఫ్ట్గా ఉండి టేస్టీగా ఉంటే వెంటనే కంప్లీట్ అయిపోతాయి, కానీ ఏమైనా చిన్న డిఫెక్ట్ వచ్చిందంటే ఇంకా మొత్తం ఫ్రిడ్జ్లో అలాగా ఆగి 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 నన్ను ఏమైనా చేయండి నన్ను తినండి అంటూ ఉంటాయి. సో హోల్ వీట్ బ్రెడ్, మనకి హోల్ వీట్ అంటారు కానీ హోల్ వీట్ బ్రెడ్ రెసిపీలోని మనకి హాఫ్ మైదా హాఫ్ హోల్ వీట్ ఉంటుంది. సో ఇది ఫుల్గా 2 అవర్స్ మధ్యలో ఆగి మళ్ళీ ఫస్ట్ నుంచి అయ్యింది, లాస్ట్ బ్లాక్ చూడకపోతే కనుక చూడండి. సో దీని పరిస్థితి ఇలా ఉంది, టేస్ట్ బాగానే ఉంది బట్ కొంచెం గట్టిగా ఉంది. నెక్స్ట్ నేను ఇంకా ఆల్మోస్ట్ అంతా కుకింగే చేస్తున్నాను ఎందుకు అనేదానికి రీజన్ ఇది ఒకటి, నేను ఇలా కిచెన్కి 1-2 సెకండ్స్ కోసం వెళ్ళాను, జస్ట్ స్టవ్ ఆపేనా లేదా చూడడానికి వెళ్ళే లోపల వీడు తంతు తంతు ఆ తలగడల్ని పడేసి అలా చూస్తున్నాడు అనమాట. ఇంకేమైనా ఉందా, ఇంకొక టర్న్ తిరిగాడంటే అసలు ఆ మంచం అంత పైకి ఉంటుందో మాది. సో వీడికి కాపలా ఉన్నప్పటికీ నా రోజంతా అయిపోతుంది. నేను కిచెన్లో ఉన్నప్పుడు ఉయ్యాల్లో వేసి అక్కడ పెడతా, అంటే కంటిన్యూస్గా అవ్వదు కదా, సో అప్పుడప్పుడైనా సరే 1 సెకండ్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ పెద్ద అయిపోతున్నాడు వాడికి, 4 మంత్స్ కంప్లీట్ అయిపోయి 5th మంత్ కూడా వచ్చాడు కదా. సో కొత్త కొత్త రంగులన్నీ చూపిస్తున్నాడు. అండ్ సింగిల్ పాలిష్డ్ రైస్ అన్నాను కదా, ఇదే అందుకనే నా వ్లాగ్స్లోని వంట చేయడం కంపల్సరీ. అండ్ వంట చేయము అంటే అవ్వదు కదా, పిల్లలు అయినా నేను అందరూ ఏం తింటాము, కాబట్టి ప్రస్తుతానికి వంట రెసిపీస్ వంట వ్లాగ్సే చేయగలను. హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్, కబర్లు అయితే చెప్తాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వేరే వేరే రకరకాల బ్లాగ్స్కే కొంచెం టైం పడుతుంది ఇంకా. సో ఇప్పుడు వచ్చేస్తే రైస్ చూపించాను కదా, సింగిల్ పాలిష్డ్ రైస్ అని చెప్పి. సో అలా ఉంది, బాగానే అనిపిస్తుంది, కంటిన్యూ చేయొచ్చేమో అనుకుంటున్నాను. ఇంకా నార్మల్ రైస్ ఇంట్లో ఉంచకపోతే చచ్చినట్టు అదే తింటాము, అప్పుడు పర్లేదు. ఇప్పుడు వచ్చేస్తే ఒక యమ్మీ యమ్మీ మ్యాంగో పప్పు చూద్దాము. సో మ్యాంగో పప్పు కోసం కాకపోతే ఈ రైస్ వండేటప్పుడు ఒకటి ఏం చేస్తున్నాను, ఒక 30 మినిట్స్ లాగా సోక్ చేసి ఉంచుతున్నా, ఉంచిన తర్వాత కుక్ చేస్తున్నాను. అది అవ్వచ్చు ఈ పప్పు అవ్వచ్చు ఇవన్నీ ఈ మధ్యన. సో ఎక్కడో చూశాను, మనకు తెలుసు ఇవన్నీ తెలిసిన విషయాలే, బట్ తచ్చిపోతే మనం మర్చిపోతూ ఉంటాము, నేను అట్లీస్ట్ మర్చిపోతూ ఉంటా. ఇంకా సోకేం చేయకుండా అలా టక్ టక్ మన కిచెన్కి వచ్చేయడం, కుక్కర్లో పడేసి మీద పెట్టేయడం అన్నట్టు చేస్తాం కదా. సో అలా కాకుండా రైస్ కానీ ఈ పల్సెస్ ఏమైనా కానీ మనం కొంచెం అట్లీస్ట్ 1/2 అవర్ అన్న నానబెడితే అందులో ఏదేదో ఉంటుందంట, అదంతా బాగా అయిపోయి మనకి న్యూట్రియంట్స్ అనేవి ఇంకా ఎక్కువ వస్తాయంట. సో సింపుల్గా చేశానంటే మ్యాంగోలో మామూలుగా ఎవ్రీ టైం చేసేటప్పుడు నేను మ్యాంగో పప్పు ఇలా చేయను, జస్ట్ సింపుల్గా పప్పు మ్యాంగో పీసెస్ వేసి ఉడకబెట్టేసి తర్వాత తాలింపు పెట్టేస్తాను. బట్ ఈరోజు కొంచెం పచ్చిమిరపకాయలు టమాటో అన్ని వేసి కాసేపు కొంచెం డిఫరెంట్గా చేసా. తర్వాత అంతే, ఇలా మంచిగా విస్క్ చేసేసి, విస్క్ అనకూడదు దాన్ని ఏమంటారు, పచ్చడి పచ్చడి చేసేసి తాలింపు పెట్టేద్దాము. ఈరోజు చూపించిన ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చూడండి, మీకు ఏదైనా కావాలంటే తీసుకోండి. నేను అన్నీ తీసుకోమని అస్సలు చెప్పట్లేదు, మీకు ఏదైనా అవసరం ఉంటే ఈ ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను అంతే. హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్. ఎప్పుడు చూస్తే కొను కొను అంటుందని నా మీద కోపం తెచ్చుకోకండి. సో
నేను చూపిస్తున్నవి మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి అంతే. సో తాళింపు పెట్టేద్దాము. సింపుల్ పప్పు కూడా రెడీ అయిపోయింది. సో పొద్దున్న వచ్చేస్తే మా ఆయన అన్నం పప్పు తినేశారు, తర్వాత ఓన్లీ పప్పు తినేస్తే ఇంకా అన్వి ఒప్పుకోదు కదా, అన్వి ఒప్పుకోదు నాకు తినాలనిపించదు. సో మనం యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ కూడా చేసుకుందాం. సో పప్పు కూడా చాలా టేస్టీగా వచ్చింది. సో చికెన్ తెప్పించేసాను. మనకి ఇప్పుడు స్విగ్గీలో అన్నింటిలోని హ్యాపీగా వెంటనే వచ్చేస్తున్నాయి కదా 15 మినిట్స్లో. ఈ స్నేహ చికెన్ వీటి కిచెన్ అంట, చికెన్ కిచెన్ రెండు ఎప్పుడు కలిసిపోతాయి. సో స్నేహ చికెన్, ఎండ్లిషియస్, టెండర్ కట్స్ అన్ని ఆల్మోస్ట్ చాలా బ్రాండ్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకి ఆన్లైన్లో, బాగానే ఉంటున్నాయి. నేను మటన్ పెద్దగా తెప్పించాను ఆన్లైన్లో, కానీ చికెన్ తెప్పించుకుంటాను. మనకి తెలుస్తుంది కదా చికెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, సో ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసేద్దాం. ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ బ్యాడ్ హ్యాబిట్ ఒక్కటి మార్చుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. కానీ నాకు మన చికెన్ తెప్పిస్తున్నప్పుడు ఇంకా అది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కనిపిస్తే ఇంకా పెట్టేశాను ఆర్డర్. కానీ అందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే గోల్డెన్ ప్రిజర్వేటివ్స్ అన్నీ ఉన్నాయి. ఎంత కష్టపడి బ్రెడ్ మేకర్ అని అదని ఇదని కొని మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ప్రిజర్వేటివ్స్ తినేస్తే ఇంకెందుకు, ఇంకేం యూజ్ ఉంటుంది అనుకున్నా. బట్ అంతా మనం ఒక్కసారి మారిపోలేం, మెల్లిమెల్లిగా కన్వీనియన్స్ కూడా మనకి అడ్డొచ్చేస్తూ ఉంటుంది. సో కుదిరితే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్పుడు ఇంకా ఆర్డర్ చేయము. కానీ ఎంత కంఫర్టబుల్ ఉంటుందో, ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కని తీసేస్తే అయిపోద్ది. అంతే, బ్యాడ్ హ్యాబిట్స్ ఎప్పుడైనా ఈజీగా ఉంటాయి. అండ్ మనకి చెయ్యు చెయ్యు చూడు ఎంత హాయిగా ఉందో అనిపిస్తూ ఉంటాయి. ఇంకా చికెన్ రెసిపీ సింపుల్గా ఎప్పుడు చేసుకునేది నట్టే చేశాను, అందుకే ఇంకా ఫుల్గా మీకు ఏం చూపించట్లేదు, ఇంకా ఆపేసాను అన్నమాట. సో ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ అన్ని వేసేసుకొని అది కుక్ అవుతూ ఉన్న లోపల మనం కేక్ ట్రై చేద్దాం ఈరోజు. సో కేక్ రెసిపీలోని మాన్యువల్లో సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ అని ఉంది. సో మన దగ్గర సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ లేదు కదా, అందుకని గూగుల్ చేస్తే ఉంది. అందులో 1 కప్కి 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తే అండ్ కొంచెం సాల్ట్ వేస్తే సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ అయిపోతుంది అని ఉంది, అందుకని అలాగా చేసేస్తున్నాను. సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ తెచ్చి చేయాలి, ఇంకా ఆగలేని చెప్పేస్తాను. ఈ కేక్ కూడా ఫ్లాప్ అయిపోయింది. సో ఫస్ట్ 2 రెసిపీస్ 3 రెసిపీస్, ఫస్ట్ మైదా బ్రెడ్ ఒకటి, తర్వాత బ్రెడ్ ఒక 2 సార్లు చేశాను, నెక్స్ట్ వచ్చేస్తే జామ్ చేశాను. ఆ 2 చాలా బాగా వచ్చాయి, ఆ 3 చాలా బాగా వచ్చాయి. తర్వాత చేసిన ఈ హోల్ వీట్ ఫ్లవర్ బ్రెడ్ ఇంకా ఈ కేక్ అట్టర్ ఫ్లాప్ అయిపోయి, సో కొంచెం అలవాటు అవ్వాలి కదా. సో ఈ వీడియోస్ వల్ల ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మీకు ఇవన్నీ లాస్ అవ్వకుండా నేను కాపాడినట్టు అన్నమాట. సో నేను ఏమేమి తప్పులు చేస్తున్నానో అవి చేయకుండా ఏమేమి చేస్తే ఏమేమి అవుతుంది అనేది మీకు తెలుస్తుంది, అలా కొంచెం యూజ్ అవుతుంది కదా. సో అలా టైంపాస్గా చూసేయండి నా వీడియోలోకైనా. సో అందులో ఫస్ట్ మనకి ఎగ్స్, షుగర్, ఇంకా వాటర్ వేసేసి అది మంచిగా బీట్ చేసేయాలంట. బీట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ వేసేసి తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసి కేక్ ఆప్షన్ పెట్టేస్తే మనకి కేక్ రెడీ అయిపోద్దట. సో బీటర్తో మంచిగా బీట్ చేసేద్దాము మంచి ఫ్లఫీగా వచ్చినంత వరకు. వచ్చేసిన తర్వాత మనం ఆ బ్రెడ్ దాంట్లో అది ఆ టిన్లో వేసేసుకోవాలి. బేసిక్గా ఇది ఒక స్పంజ్ కేక్ చేయాలి, బట్ బాగా చేయలేదు నాకు తెలిసి. ఆ ఫ్లవర్లోనే తేడా వచ్చి చేయలేదేమో అనుకుంటున్నాను. అండ్ కేక్ చేసినప్పుడు కూడా మధ్యలో ఒక 20 మినిట్స్ లాగా పవర్ పోయింది, బట్ అది రెజ్యూమ్ అయిపోయింది, మళ్ళీ ఫస్ట్కి అయిపోలేదు. సో ఏంటి తప్పో తెలియదు. కానీ అంటే ఇప్పుడు సమ్మర్ కూడా, దాని తర్వాత వర్షాలు పడిపోతున్నాయి, దానివల్ల కొంచెం పవర్ కట్ అవుతుంది. సో అది ప్రాబ్లం అవుతుంది అన్నమాట. మీరు ఏమైనా తీసుకుంటే కంటిన్యూస్ పవర్ సప్లై ఉంటుంది అనుకుంటేనే కొంచెం యూస్ఫుల్, లేకపోతే దానికోసం ఏమైనా చేసి దాని తర్వాత తీసుకుంటే బెటర్, లేకపోతే ఖచ్చితంగా పవర్ పోదు అనుకున్నప్పుడు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పర్టికులర్ టైం ఇంతసేపు రెస్ట్ ఉండాలి, తర్వాత బేక్ అవ్వాలి, ఇదంతా టైంతోనే సంబంధం కదా, అందుకని కూడా. సో మనం బీట్ చేసిన ఆ ఎగ్ మిక్స్చర్, దాని తర్వాత దాని మీద ఈ మైదా, దాని మీద ఇన్స్టెంట్ ఈస్ట్ వేసేసి, ఇన్స్టెంట్ ఈస్ట్ ఎప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్కి టచ్ అవ్వకూడదు. సో
మైదా మీద వేసేసుకొని కేక్ ఆప్షన్ 12 ఆప్షన్ పెట్టేసుకుంటే చూసారు కదా 2 hours 20 minutes. ఈ లోపల మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్లో చిన్న డిఫరెంట్ ఏం చేశానంటే మనం ఇందాక మ్యాంగో పప్పు చేసినప్పుడు ట్యాంక్ ఉండిపోయింది కదా, ఆ ట్యాంక్ అందులో వేస్తాను. సో పుల్ల పుల్లగా చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేస్తే టైం అయిపోయింది చూసారు కదా, 33 minutes ఉంది ఇంకా. ఇప్పుడు వచ్చేస్తే టైం అయిపోయింది, నేను ఇలా తిప్పితే రాలేదు, మన కేక్ ఉండిపోయింది లోపల. సో ఏంటి రాలేదేంటి అని అష్ట కష్టాలు పడి ఇటు అటు అటు ఇటు తిరిగి తిరిగి అతి కష్టం మీద సైడ్స్ కొంచెం నా దగ్గర ఉన్న వుడి, అది నాన్ స్టిక్ టిన్, అదొకటి కొంచెం మంచిది కాదు నెగిటివ్స్లోని, అదొక నెగిటివ్ అనమాట. కానీ అంటుకోకుండా ఉండాలి అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ నాన్ స్టిక్ ఒక్కటి కొంచెం బాగా అనిపించలేదు. బట్ మిగిలిందంతా కూడా నేను చెప్తున్నాను కదా, నాకు ఏమనిపిస్తే అది చెప్తున్నా. లైక్ ఇది సూపర్ అనట్లేదు, అలా అని బాగాలేదు అనట్లేదు, దీని పరిస్థితి ఇది. నేను ఇంకా అది వచ్చే వరకు ఆగలేక చిన్న మొక్క తీసి తినేసాను అనమాట. ఫైనలీ ఎలాగో అష్ట కష్టాలు పడి దీన్ని బయటకు తీశాను. చూస్తేనే తెలిసిపోతుంది కదా చాలా గట్టిగా ఉందని. టేస్ట్ ఇది కూడా బాగుంది బట్ గట్టిగా వచ్చింది. అది సెల్ఫ్ రైజింగ్ ఫ్లవర్లో బేకింగ్ సోడా కూడా ఇవ్వాలేమో అని నాకు తర్వాత డౌట్ వచ్చింది. కానీ నేను చూసిన గూగుల్ తల్లి చెప్పిన దాంట్లో బేకింగ్ సోడా లేదు, సో ఓన్లీ బేకింగ్ పౌడర్ ఉంది. దానివల్ల కొంచెం ఫ్లఫీగా రాలేదేమో ఏంటో తెలియదు, కానీ దీని పరిస్థితి అయితే ఇది, కేక్ పరిస్థితి ఇది. సో నెక్స్ట్ ఇంకా ఇది నిన్న చేసింది చిన్నోడిది 3rd నా బర్త్డే కదా, ఆ రోజు కొంచెం కేక్ చేద్దామని చెప్పి చేశాను. దానికోసం అతి కష్టంగా చేశాను, కానీ ఇంత గట్టిగా వచ్చింది. ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా 4th వచ్చేస్తే నేను ఇంకా నాకు ఓపిక లేదు, నేను దాన్ని నేను చేయను అని ఇంకా వదిలేసా. సో మళ్ళీ ఇంకేం ట్రై చేస్తాను ఏంటి అనేది మీరు చూద్దరు. కానీ నెక్స్ట్ వచ్చేస్తే స్టిర్ ఫ్రై ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అందులో అన్నీ చాలా బాగా ఫ్రై అయిపోతాయట. సో పీనట్స్ ఏమైనా తెప్పించి అవి కూడా ఫ్రై చేసి చూద్దాము ఇంకా ఎలా ఉందో ఏంటో అనేది. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తూ ఉన్నా. హోప్ మీకు బ్రెడ్ మేకర్ అని బిజ్జర్ చేయట్లేదనే అనుకుంటున్నాను. సో అంతే, అయితే ఇదైతే స్టోర్ చేసేద్దాం, ఎలా ఉన్నా వేస్ట్ చేయకుండా తినేయాలి అదొక్కటే. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.